రాష్ట్రంలో విలయం తాండవమాడుతున్నటువంటి కరోనా వ్యాధి నిర్మూలించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైందని పనిని నేను తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు చూసుకున్నట్లయితే మొత్తంగా మన మంగళగిరి మున్సిపాలిటీలోనే పారిశుద్ధ కార్మికులు భయపడుతున్నారు. మంగళగిరి పరిపాలక సంఘంలో పనిచేస్తానికి సంవత్సరంన్నర అవుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు కూడా శానిటేషన్ కార్మికులకి ఎరియర్స్ లేవు. అదేవిధంగా కంటైన్మెంట్ జోన్లో ఉండేటువంటి ఏదైతే కరోనా వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారి ఏరియాలో బాగు చేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకి ఒక శానిటైజర్ లేదు, ఒక కిట్ లేదు, ఏమీ లేకుండా ఇక్కడ ఉండేటువంటి మున్సిపల్ అధికారులు వాళ్ళకి పని అనేది పురమాయిస్తున్నారు. దీనికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకునేది ఏంటంటే వాళ్ళకి రక్షణ కల్పించండి, ప్రజల్ని వాళ్ళు కాపాడతారని చెప్పానని అధికార పార్టీ అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ఈరోజు మొత్తంగా మనం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కరోనా వ్యాధి వచ్చినటువంటి తరుణంలో కొన్ని కోట్ల రూపాయలు అనేది మన ప్రభుత్వానికి దాతలు చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ కోట్ల రూపాయలు ఏ రకంగా పనిచేస్తున్నారనేది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని చెప్పనని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల రూపాయి ప్రజలకి ఖర్చు పెట్టండి, తద్వారా ప్రజలు అన్నలను పొందండి అని చెప్పనని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. కనుక ఒక స్థాయిలో ఉండేటువంటి అధికారుల కాడించి కింది స్థాయి అధికారుల వరకు కూడా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటువంటి ప్రభుత్వం కాపాడాలి. అదేవిధంగా వాళ్ళ ద్వారా కరోనా రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మంగళగిరి పట్టణంలో శానిటేషన్ చేసేటటువంటి కార్మికులకు పరిపూర్ణమైన రక్షణ కావాలి. అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అధికారులకి కరోనా భారీ నుండి పడకుండా వాళ్ళకి కూడా రక్షణ కావాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్లు కూడా రక్షణగా ఉండాలని చెప్పనని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక ఈ పరిస్థితుల్లో మొత్తంగా రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆధారపడి ఉందని చెప్పనని ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ బేజల్ దేశాలకు పోకోకుండా రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.